హలో అండి, వెల్కమ్ టు దిషు ఫుడ్ జంక్షన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ నేతి లాలీపాప్స్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అమ్మమ్మల కాలం నాటి ఈ లాలీపాప్స్ తయారు చేయడం ఎలాగో ఈరోజు మనం చూద్దాం. మీకు నెయ్యి కాచే అలవాటు ఇంట్లో ఉంటే ఇది చేయడం చాలా ఈజీ అండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇది నేతి గోకిడ్ అండి. మనం వెన్నతో నెయ్యి కాచిన తర్వాత నెయ్యి బాయిల్ అయినాక దాన్ని సెపరేట్ చేస్తాం కదండి, అప్పుడు లెఫ్ట్ ఓవర్ ఉంటుంది, ఇది గిన్నెలో ఉండిపోతుంది. దీన్ని నేతి గోకిడ్ అంటారు. దీన్ని తీసుకుని సెపరేట్ చేసుకోవాలి మనం. ఇలా తీసుకున్న దాన్ని ఒక ప్యాన్లోకి వేసుకోండి. దీన్ని కానీ ఎక్కువగా బాయిల్ చేస్తే నెయ్యిని ఇది డార్క్ అయిపోతుందండి. నార్మల్గా బాయిల్ చేసి ఉన్న నెయ్యికి ఈ కలర్లో మనకి నేతిగోకడి వస్తుంది. ఇలా ప్యాన్లో వేసుకుని ఒక కప్పు నేతిగోకడి తీసుకున్నానండి నేను. దానికోసం ఒక కప్పు బెల్లం, సేమ్ క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ 3/4 కప్ అయితే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇలా బాయిలింగ్కి తీసుకురావాలి. చూడండి, అలా బాయిల్ అవుతూ ఉంది. బెల్లం కరిగి బాయిల్ అవుతూ ఉంటుందండి. అలా పాకం వస్తూ ఉంటుంది బెల్లం. అలా ఒక అట్లీస్ట్ 10 to 15 minutes పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి. కుక్ అయినంతసేపు కూడా మీరు దీన్ని కదిలిస్తూ ఉండాలి. ఒక 10 to 15 minutes తర్వాత చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో, ఈ కలర్కి వస్తుంది. ఇక్కడ నెయ్యి సెపరేట్ అవుతూ ఉంటుంది చూడండి. మీకు అర్థమవడానికి నేను సెపరేట్ చేసి చూపిస్తున్నానండి. ఇంతవరకు వచ్చింది కుక్ అయింది అని అంటే ఇది చాలా వరకు దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడినప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇట్లా పట్టుకుని చూసామంటే మనం దీన్ని చిన్న బాల్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఇది చాలా హాట్గా ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా చేయి పెట్టలేము అనుకుంటే కొంచెం చేతిని తడుపుకొని ఇట్లా బాల్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. చూసారా ఎంత చక్కగా అయిందో బాల్. ఇన్ కేస్ మీకు కావట్లేదు, ఎంత చేసినా కూడా పలుచగానే ఉంది అనుకుంటే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం జిగురు వస్తుంది, వచ్చి అప్పుడు బాల్ ఈజీగా అయిపోతుంది. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మీ దగ్గర ఏ స్టిక్స్ ఉన్నా పర్వాలేదండి, టూత్ పిక్స్ ఉన్నా కానీ, బార్బిక్యూ స్టిక్స్ ఉన్నా కానీ, ఏమున్నా కూడా తీసుకుని దానికి మనం ఇలా తీసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా అటాచ్ చేసుకోండి. మీరు ఎక్కువసేపు కానీ వదిలేస్తే బయట ఇది గట్టిపడిపోతుందండి. ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఇలా బాల్స్లో చేసుకుని లాలీపాప్స్లో పెట్టుకుంటే మీకు పెట్టడం ఈజీగా ఉంటుంది. ఇది మీకు ఎన్ని రోజులైనా స్టోరబుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే నెయ్యి కాబట్టి కొంచెం గట్టిపడుతుంది. బయట రూమ్ టెంపరేచర్లో కూడా వదిలేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనం స్టోర్ చేసుకునేటప్పుడు అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.